ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. దానికి ఒక గిన్నె పెట్టుకోండి, స్టవ్ మీద హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఇది వెజ్ రైసేనండి, ఎక్కువ అసలు అయితే చికెన్ వేసుకొని చేసుకుందాం అనుకున్నా, కానీ చెప్పాను కదా నవరాత్రులు మా మదర్ తినరని, సో వెజ్ రైస్ చేసి చికెన్ కర్రీ చేసుకుంటాను. హీట్ అయిందండి, దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకున్నాం, ఇది ఫ్రై అవ్వాలి. నాన్నగారు ఒకసారి రావా. టమాటాలు కూడా వేసేసుకుందాం. నేను ఇది వేయలేండి, ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా ఫామ్ అవుతాయంట అది. సో మేము అది వేయం, మా మదర్ అలవాటు చేస్తుంది అట్లా. ఫ్రై అవుతుంది, ఫ్రై అయిపోయిందండి. ఇందులో బిర్యానీ మసాలా వేసుకుందాం. చెక్క, లవంగం, అరటి ముక్క, కాజీర, నాకు బేకింగ్ సాల్ట్ అన్నీ వేసుకుంటాం. ఇదిగో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కలిపేసుకోవాలి బాగా. అలాగే కొద్దిగా సాల్ట్, సాల్ట్ పసుపు కూర. ఇందులో వాటర్ పోసుకున్నానండి, అలా ఫ్రై అయింది. నేను 4 గ్లాస్ రైస్ తీసుకున్నా, అందుకే 1.5 గ్లాస్ వాటర్ పోసేస్తున్నానండి. 6 గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఇక్కడ సాల్ట్ వేసుకొని వాటర్ మరగబెట్టుకుందాం. సాల్ట్ అని నేను తక్కువ వేస్తున్నాను, తక్కువ అయితే తినొచ్చు కానీ ఎక్కువ అయితే తెలియదు కదా. ఇది బాయిల్ చేసుకొని మనకు రైస్ కడుక్కొని వాష్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. బాయిల్ అవుతుందండి, వాటర్ మరుగుతున్నాయి. ఇందులో మనం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం. పుదీనా అయితే చాలా బాగుంటుంది, ఎక్కువ వేసుకోవచ్చు పుదీనా. మన మాసం ముందు పుదీనా కూడా మంచిది మనకి. Thank you.
బాయిల్ అవ్వాలి. ఇంకా బాగా వాటర్ బాగా మరుగుతున్నాయండి వాటర్. ఇప్పుడు రైస్ వేసేద్దాం మనం ఇందులో. రైస్ వేసేసానండి, కలుపుకొని హైలోనే పెట్టేస్తా. హైలో పెట్టి తర్వాత తగ్గి మనకి తగ్గించేద్దాం. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుందామండి స్టవ్. ఇంకా కుక్ అవుతుంది, ఇంకా దాంతో మనకి సంబంధం ఉంటుంది, అదే కుక్ అయిపోతుంది. మన రైస్ అయిందో లేదో చూద్దామండి. అయిపోయిందంట, మా మమ్మీ కూడా చేసింది. నా వెజ్ బిర్యానీ ఇప్పుడు నేను కర్రీ చేసుకోవాలి. మా మమ్మీని ఇస్తున్నది కాబట్టి పెరుగు చట్నీ ఇంకా నువ్వుల చారు వేసుకుంటాను. మా అమ్మకురికి, నాకు, నా అమ్మకి, హరికి, అదే మా హస్బెండ్కి, మా ఫాదర్కి చికెన్ కర్రీ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.